అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడుపుతారు. ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారు. ఇంకా జన్మించిన శిశువుపై ఇది దీని చెడు ప్రభావం పడగలదు, జాగ్రత్త. ఈరోజు మీ యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే అప్పుడే జన్మించినటువంటి శిశువు పైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు కూడా తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఈరోజు మీరు అలసట వలన నిరా వాదనలో పడిపోతారు. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వలన ఆర్థికంగా నష్టపోతారు. శారీరక మెలకువల రోజువారీ ఉదయము మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. సిబ్బంది మరియు ఉద్యోగులకు ఇది పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. మీ నిర్ణయాన్ని మార్చడానికి ఇంకా సమయం అనేది పడుతుంది. పనిని మీరు మంచిగా నెరవేర్చాలి. అందువల్ల వ్యాపారంలో మీ పని సామర్థ్యం మరియు ధైర్యాన్ని నిర్వహించండి. మీపై అనేక రకాల బాధ్యతలు ఒత్తిళ్ళు అనేవి సృష్టించడం ద్వారా మీకు మీరే హాని కలిగించుకుంటారు. సానుకూలమైనటువంటి వ్యక్తులతో వినోదం మరియు షాపింగ్ ఆహ్లాదకరమైనటువంటి సమయంలో సంతోషకరంగా మారుతుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్లను ఈరోజు నిర్వహించాలి. బీపీ షుగర్ ఉన్నటువంటి వారు ప్రైమరీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గ మందులను కూడా ప్రతిరోజు తీసుకోవాలి. లేకపోతే మీకు బీపీ షుగర్ విషయాలలో మీకు చాలా ఆరోగ్యం పాడేటటువంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక థైరాయిడ్ ప్రత్యేకంగా థైరాయిడ్ సంబంధిత రోగులకైతే ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మరి ఈరోజు తెలియచేయటం జరుగుతున్నది. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. ఇక ప్రత్యేకంగా పిల్లల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వృద్ధుల విషయంలో కూడా మరి ఈరోజు చల్లటి పానీయాలను ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు వృద్ధులు ఇక తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా వ్యాయామం లాంటివి చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రాణాయామం చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. విద్యార్థులు అయితే ఇక మనశ్శాంతి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఇక విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు. ఇక మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనసుకు ఏది తోచితే అది మాట్లాడకూడదు. దాని బదులు మౌనంగా ఉండటమే మేలు. లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.